నమస్తే అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జర్నీ విత్ సాయి ఆల్ టిప్స్. రోజు కూడా అండి మన ఛానల్లో మన వారాహ్యమ్మవారి గురించి తెలుసుకుంటూ ఉన్నాము, ఎన్నో పరిహారాలు చేస్తూ ఉన్నామండి. ఈ రోజు చూడబోయే వీడియో ఏంటి అని అంటే అండి, ఈరోజు 1వ తారీఖు అండి. ఈ 1వ తారీఖు రోజున మనం చేయవలసిన ఒక చిన్న పరిహారం ఉందండి. ఎప్పుడూ కూడా అంటే నెల మొదటి వారంలో మనం చేయవలసిన ఒక పరిహారం అండి. ఈ నెల స్టార్ట్ అయింది కాబట్టి ఇప్పుడు చేస్తున్నాము, అలాగే వచ్చే నెలలో కూడా మీరు ఎప్పుడైతే గనక అంటే ఈ నెల వారం రోజుల్లో అయినా సరే 10 రోజుల్లో అయినా సరే ఈ చిన్న పరిహారాన్ని మనం రాత్రి పడుకునే లోపు కనుక అమ్మవారి ముందు రాసి పెట్టవలసిన ఒక చిన్న పదం అనేది ఉందండి. ఈ మాటని కనుక అమ్మవారి ముందు పెడితే నిజంగా మాకు తెల్లవారేసరికి అమ్మవారు నిజంగా ఒక మంచి గొప్ప ఆఫర్ని అంటే గొప్ప అవకాశాన్ని మాకు కల్పించారక, నిజంగా అమ్మవారు ఉన్నారు అని మనకు ఒక భక్తురాలు తెలియచేశారండి. అందువల్ల నేను ఈరోజు ఈ వీడియో మీకు తెలియజేస్తున్నాను. ఇంకా ఆ పదాన్ని ఆ మాటని ఎలా రాసుకోవాలి అనే విషయాన్ని ఈరోజు వీడియోలో పూర్తిగా తెలుసుకుందామండి. ఇంకా వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా మన ఛానల్ని ఎవరైతే కనుక కొత్తగా చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మీకు వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. సాధారణంగా మనం పెట్టే వీడియోస్ అన్నీ కూడా అండి ఎంతో మందికి చాలా బాగా కనెక్ట్ అవుతున్నాయండి. అలాగే ఈరోజు ఈ వీడియో కూడా మీ అందరికీ చాలా బాగా ఉపయోగపడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా వీడియోలో వెళ్ళడానికి ముందుగా మనకి చాలా బాగా తెలిసిన ఒక ఆయన ఉన్నారండి, మాకు దగ్గర రిలేషన్ అండి, అంటే సిస్టర్ లాంటి వారన్నమాట. ఆవిడ నిజంగా ఎన్నో రకాల సమస్యలతో బాధపడుతూ ఉండేదండి. అలాంటి ఆవిడ ఒకరోజు నాకు కనిపించి, అక్క నాకు ఇలాంటి సమస్యలు ఉన్నాయి అని చెప్పి మీతో చెప్తూ ఉండేదాన్ని కదా. ఒకరోజు నాకు బాబా గుడి దగ్గర ఒక ఆయన కనిపించారక్క. కనిపించి, అమ్మ మీకు ఒక సమస్య ఉంది, ఈ సమస్యతో బాధపడుతూ ఉన్నారు, ఇలాంటి పలానా పూజలు చేసుకోండి అని చెప్పి ఆయన చెప్పారక్క. నిజంగా ఆయనతో నేను పూజలు చేయించాను. చేయించిన తర్వాత ఆశ్చర్యం ఏంటి అని అంటే ఒక్కొక్క సమస్య అనేది మాకు తగ్గుతూ వస్తూ ఉందక్క, నిజంగా చాలా బాగా పనిచేస్తున్నాయి ఇలాంటి పూజలు అనేవి అని చెప్పి ఆమె చెప్పిందండి. అంతేకాకుండా అండి ఈయన నిజంగా మనకి వశీకరణ సమస్యలు కానీ ప్రేమపరంగా కానీ పెళ్లి భార్యాభర్తల సమస్యలు నిజంగా ఎలాంటి సమస్యకైనా కూడా శాశ్వత పరిష్కారం ఖచ్చితంగా జరుగుతుందండి. ఒక్కసారి ఈ గురువు గారికి కాల్ చేయండి, మీ సమస్యని పోగొట్టుకునేదానికి ప్రయత్నం చేయండి, నమ్మకంతో సంప్రదించండి. ఫోన్లోనే అన్ని విషయాలు వివరంగా చెప్తారు గురూజీ సిద్ధాంతి గారు, సుబ్రహ్మణ్య రాజు గారండి. ఈయన ఫోన్ నెంబర్ అండి 6303087995. ఇంకా ఈరోజు వీడియోలోకి వెళ్దామండి. ఈరోజు 1వ తారీఖు మనకి సోమవారం నాడు రాత్రి పడుకునేలోపు అమ్మవారిని తలుచుకొని మీరు చేయవలసిన ఒక చిన్న పరిహారం అని అనడానికంటే ఒక చిన్న విషయం అండి ఇది. ఇలా చేస్తే కనుక నిజంగా మనకి ఎంతో వరకు కూడా అమ్మవారు తోడుగా ఉండి నిజంగా మనకి ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూసుకుంటారు అనేది ఒక ఐదీకంగా చెప్పబడుతుంది. నిజంగా హోరా సమయంలో అంటే రాత్రిపూట 8 గంటల నుంచి 9 గంటల సమయంలో చేసుకోండి. అలా కుదరని వాళ్ళు రాత్రి 12 గంటల లోపైనా సరే ఈ రోజునే చేసుకోవచ్చు. అక్క రేపు మేము 2 రోజుల తర్వాత చూస్తున్నాము ఈ వీడియో, అప్పుడైనా చేసుకోవచ్చా అంటే చేసుకోవచ్చు అండి. ఖచ్చితంగా ఈ నెలంతా వరకు కూడా మీరు ఇంకా 4 రోజులు ఉంది, ఆ 4 రోజులు లాస్ట్ చివరి ఆఖరి 4 రోజుల్లో చూస్తున్నారు మీరు అనుకోండి, అప్పుడైనా సరే మీకు మంచి మంచి అవకాశాలు రావడానికి, ధనాభివృద్ధి కలగడానికి, మీకు ఎలాంటి ధనానికి లోటు లేకుండా ఉండాలి అని అంటే కనుక ఈ చిన్న పరిహారాన్ని చేయండి. ఈ పరిహారం అందుకోసమేనండి, నిజంగా మనకి ఆర్థిక ఇబ్బందులన్నీ కూడా తొలగిపోయి ఈ నెలంతా కూడా మనకి నిజంగా చేతుల్లో నిండుగా డబ్బు అనేది ఉండాలి అని అంటే కనుక నిజంగా ఈ పరిహారం చాలా బాగా ఉపయోగపడుతుందండి. ఇలా చేసిన వాళ్ళండి మాకు అక్క తెల్లవారేసరికి లక్షలతో అమ్మవారు మాకు ప్రత్యక్షమయ్యారు అని చెప్పి మాకు ఎన్నో మంది చాలా మంచి మంచి కమెంట్స్ అండి. అందువల్ల అలా మనకి కూడా జరగాలి, అమ్మవారి ఆశీస్సులు మనకి ఉండాలి అని అంటే కనుక ఈ నెలంతా కూడా డబ్బు అనేది డబ్బుకు లోటు లేకుండా ఉండాలి అని అంటే కనుక మనం చేయవలసింది ఏంటి అని అంటే మీరు ఒక వైట్ కలర్ పేపర్ తీసుకోండి ఫ్రెండ్స్. మామూలుగా మనం ఇంట్లో వాడుకునే అన్రోల్డ్ పేపర్ ఉంటుంది కదా, వైట్ కలర్ పేపర్ తీసుకోండి, ఒక రెడ్ కలర్ పెన్ను తీసుకోండి ఫ్రెండ్స్. ఏమని రాయాలి అని అంటే కనుక ఇంకా రాయడానికి ముందుగా మనకి కావలసిన వస్తువులు ఏంటి అని అంటే ఒక చిన్న గిన్నెలో ఒక గుప్పెడు బియ్యాన్ని తీసుకోండి ఫ్రెండ్స్. బియ్యానికి చాలా వరకు కూడా శక్తి అనేది ఎక్కువగా ఉందండి. ఎందువల్లంటే మన ఆర్థిక ఇబ్బందులన్నీ కూడా తొలగిపోవడానికి శుక్రభగవానుడికి ఇష్టమైన ఒక ధాన్యం ఏంటి అని అంటే బియ్యం అండి. నిజంగా శుక్రభగవానుడికి ఇష్టమని ఎందువల్ల అంటున్నాము అంటే మనకి నిజంగా శుక్ర దశ కలగాలి అని అనడం కోసం మనం హోరా సమయంలో ఉపయోగిస్తూ ఉంటాం. అలాంటి ఒక
శక్తివంతమైన ఒక ధాన్యం ఏంటి అని అంటే బియ్యం అండి. అందువల్ల ఒక చిన్న గిన్నెలో బియ్యాన్ని తీసి పక్కన పెట్టుకోండి ఫ్రెండ్స్, ఎలాంటి గిన్నెలో అయినా పర్వాలేదు. ఇంకా ఒక పేపర్ మీద మీరు రాయవలసింది ఏంటి అని అంటే, ఒక పేపర్ నిండుగా పూర్తిగా ఓం శ్రీం అని ఆ పేపర్ ఫుల్గా మీరు ఎన్నిసార్లు రాయగలిగితే అన్నిసార్లు పూర్తిగా రాసేసేయండి గ్యాప్ లేకుండా. శ్రీం అనే బీజాక్షరానికి నిజంగా చాలా శక్తి ఎక్కువ అండి. మనకి ధనాభివృద్ధి కలిగించడం కోసం ఈ శ్రీం అనే మంత్రాన్ని మనం ఉపయోగిస్తూ ఉన్నాం. ఇంకా అలా దాని కింద అంటే శ్రీం అనేసి ఫుల్గా పేపర్ అంతా కూడా గ్యాప్ లేకుండా ఎన్నిసార్లు అయితే రాయగలమో ఒక పేపర్ ఫుల్గా రాసేసేయండి. రాసిన తర్వాత మధ్యలో మీరు రాయాల్సిన ఒక పదం ఏంటి అని అంటే ధనాభివృద్ధి కలిగింది. నిజంగా అండి, మనం ధనాభివృద్ధిని కలిగించండి అని చెప్పి అడగడం కంటే ఒక పాజిటివ్ అయిన థాట్తో ఒక ఫస్ట్ తారీఖు రోజున మనకి నిజంగా ధనం అనేది మనకు లభించింది, నిజంగా ఇంత డబ్బు అయితే కనుక మన చేతికి అందితే ఎంత హ్యాపీగా ఉంటామో, అదే మీకు ఇప్పుడు అవసరానికి 1 లక్ష రూపాయలు, 10 లక్షలు, 20 లక్షలు, ఒక్కొక్కరికి ఒక్కొక్క అవసరం అనేది ఉంటుందండి. అలాగా ధనాభివృద్ధి అనుకున్న అమౌంట్ మనకు అనుకున్న అమౌంట్ మనకి దక్కింది అని అన్నట్టుగా ధనాభివృద్ధి కలిగింది అని చెప్పి ఒక్కసారి మటుకు మధ్యలో శ్రీం అని చెప్పి పేపర్ అంతా కూడా రాస్తాం కదా, ఈ మధ్యలో మటుకు ఆ శ్రీం అనే అక్షరాల మీదే ధనాభివృద్ధి కలిగింది అని చెప్పి ఒక పాజిటివ్ థాట్తో మీరు రాసుకోండి ఫ్రెండ్స్. రాసిన తర్వాత ఆ పేపర్ని చక్కగా 4 మడతలు వేసి మీరు ఒక గిన్నెలో బియ్యం తీసి పెట్టుకున్నారు కదా, ఎలాంటి బియ్యం అయినా పర్వాలేదు, ఒక చిన్న గిన్నెలు ఎలాంటి గిన్నె అయినా పర్వాలేదు తీసుకొని అందులో ఈ పేపర్ని పెట్టాలండి. ఇంతకుముందు కూడా రూపాయి నోట్లని మనం బియ్యంలో పెడితే కనుక నిజంగా మాకు చాలా బాగా కలిసి వచ్చింది అక్క అని చెప్పారు కదా, అలాంటి శక్తివంతమైన ఒక పరిహారం అండి ఇది. అలా రాసిన పేపర్ని మీరు ఒక చిన్న కప్పులో బియ్యం తీసుకొని అందులో పెట్టేసి ఉంచేసేయండి, లోపలికి దోడ్చేసి పెట్టేసేయండి, పైన బియ్యాన్ని పోసేసి కప్పేసేయండి. నిజంగా అండి ఈ పరిహారం అనేది నిజంగా ఎంతోమంది మంచి రిజల్ట్ వచ్చిందండి. అక్క మాకు చాలా బాగా పనిచేసింది, అమ్మవారు చాలా బాగా మా ఆశీస్సులు అనేవి మాకు దొరికాయని, అలాగా ఇలా పెట్టిన ఈ పేపర్ని ఆ బియ్యాన్ని కూడా అలాగే మీ పూజ గదిలో కానీ లేదంటే కనుక మీరు ఇంకా ఏదైనా సరే అంటే హాస్టల్లో ఉన్నవాళ్ళు బయట ఎక్కడైనా సరే ఉన్నవాళ్ళు పూజ గదిలో లేదు అని అనుకున్న వాళ్ళు మీరు ఏదైనా సరే బియ్యం కనుక మీకు దొరికితే ఇలాగ బియ్యంలో వేసి ఆ కప్పుని ఏదైనా షెల్ఫ్లో అయినా సరే మీరు పెట్టుకోవచ్చు, వంటగదిలో అయినా సరే పెట్టుకోవచ్చు. అక్క మాకు బియ్యం అనేది మాకు లభ్యంగా లేదు కదా, మేము హాస్టల్లో ఉన్న పిల్లలం అని అనుకున్న వాళ్ళు, మీరు ఈ మంత్రాన్ని ఇలాగ ఇప్పుడు నేను చెప్పినట్టుగా ఇలాగ ఒక పేపర్ మీద అయినా రాసి ఆ పేపర్ని మీరు ఏం చేస్తారు అని అంటే ఈరోజు అంతా కూడా మీరు ఏదైనా ఒక దేవుడి ఫోటో పెట్టుకుంటారు కదా అక్కడ పెట్టుకోండి, లేదంటే కనుక మీరు ఏదైనా బుక్లో అయినా సరే పెట్టుకోవచ్చు, ఒక పర్సులో అయినా పెట్టుకోవచ్చు, ఆ పేపర్ని అలాగే ఉంచేసేయండి ఫ్రెండ్స్ పేపర్ని పూర్తిగా. ఇంకా అలా పెట్టిన బియ్యాన్ని మీరు ఒక 1 వారం రోజులు మనం పూజ గదిలో పెట్టిన వాళ్ళని అయితే కనుక ఆ పేపర్తో పాటు బియ్యాన్ని కూడా అలాగే 1 వారం రోజులు ఉంచండి. ఒక 8వ రోజున మీరు ఏం చేస్తారనంటే ఆ బియ్యాన్ని మీరు ఇంట్లోకి వాడుకోవచ్చండి, తీసేసి అన్నం వండేటప్పుడు ఆ బియ్యాన్ని కూడా కలిపి అన్నం వండుకోవచ్చు. ఆ పేపర్ని మీరు పర్సులో పెట్టుకోండి ఫ్రెండ్స్, మీరు చించేసి బయటపడాల్సిన అవసరం లేదు. అలా రాసిన ఆ పేపర్ని మీ పర్సులోనే ఉంచుకోవచ్చు ఫ్రెండ్స్, నిజంగా చాలా బాగా కలిసి వస్తుందండి. ఇలా చేస్తే కనుక నిజంగా అమ్మవారు ఎన్నో లక్షల అవకాశాలని అంటే ఎన్నో లక్షల రూపాయలు విలువ చేసే అవకాశాలని మనకి తీసుకురావడం అనేది జరుగుతుందన్నమాట. ఇంకా ఇది అండి ఈరోజు మన వీడియో. ఈ వీడియో కూడా మీ అందరికీ ఎంతో ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను. నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికి కూడా షేర్ చేయండి. మళ్ళీ మంచి ఇంకోళ్ళు మళ్ళీ కలుస్తాను. అంతవరకు సెలవు, నమస్తే, జై వరాహి.